Hello and welcome to SKB Shots. India versus Bangladesh, first test match, day one. Chattogram Stadium nunchi ikkada ee match anedi mana maatladukunte ninna preview lo cheppukunnattu gaane India went with the expected team with a slight inclusion of another spinner. Ante slight inclusion kada, inclusion of another spinner. ఎందుకు అంటే కనుక పిచ్ చూసినప్పుడు అసలు గ్రాస్ కనిపించింది అండ్ మీరు చూసుంటే కనుక రాహుల్ ద్రవిడ్ ఇట్లా ప్రెస్ చేసి చూసినప్పుడు లోపలికి వెళ్ళినట్టు కూడా కనిపించింది. ఆ క్రాక్స్ ఓపెన్ అవుతాయన్న విషయం అర్థమైంది. సో దానివల్ల ఇంకొక స్పిన్నర్ ఉంటే బెటర్ అని చెప్పేసి ఇండియా అనుకోవడం, సేమ్ బంగ్లాదేశ్ కూడా అనుకుంది. సో ఇండియా కుల్దీప్, అశ్విన్, అక్షర్ ఇద్దరు స్పిన్నర్స్ అయితే కనుక దే వెంట్ విత్ మేషన్ సిరాజ్ విత్ ది బౌలింగ్ అండ్ బ్యాటింగ్ లైన్ అఫ్ ఎక్స్పెక్టెడ్. అందులో ఎటువంటి మార్పులు లేవు. బంగ్లాదేశ్ కూడా అందులో అండ్ వాళ్ళు కూడా టూ ఫాస్ట్ బౌలర్స్ బదత్ అండ్ హరిత్ వెళ్ళారు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ దగ్గర తైజుల్ ఉన్నాడు, షాకీబ్ ఉన్నాడు అండ్ అలాగే మైదీ హసన్ మిరాజ్ కూడా ఉన్నాడు స్పిన్ వేయడానికి. సో వాళ్ళకి ఆప్షన్స్ అక్కడ కూడా కలిసి వచ్చాయి. ఇండియా స్టార్ట్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక బాగానే కనిపించింది. ఓకే అనుకుంటున్న సమయంలో అవసరం లేని షాట్ శుభ్మన్ గిల్ ఆడడం, తైజుల్కి దొరికిపోవడం, అక్కడ ప్యాడల్స్ విపాడుతూ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మోస్ట్ డిసప్పాయింటింగ్ వికెట్ ఏదైనా ఉంది అంటే కనుక దట్ ఈస్ యాక్చువల్గా కేఎల్ రాహుల్స్ వికెట్. ఎందుకు డిసప్పాయింటింగ్ అంటే తను సెట్ అయ్యాడు అద్భుతంగా, తను పేస్ని గేజ్ చేయగలిగాడు, బాగానే ఉన్నాడు అనుకుంటున్న సమయంలో సమ్హౌ వెంట ఇంటూ వశల్, ఆ తర్వాత అవుట్ అయిపోయాడు. చక్కటి ఆపర్చునిటీ కనిపించింది ఒక క్యాప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడడానికి కేఎల్ రాహుల్కి, బట్ ఈ ఇన్నింగ్స్లో సమ్హౌ కుదరలేదు తనకి. ఇలా గో సమ్ టైమ్ లేటర్ ఇన్ దిస్ టెస్ట్ మ్యాచ్ అనేది తను ఫీల్ అవ్వాలి. ఎందుకు అంటే ఆ తర్వాత తైజుల్ ఇస్లాం యాక్చువల్లీ స్టార్టెడ్ బౌలింగ్ వెల్. ఇప్పుడు శుభ్మన్ గిల్ వికెట్ వచ్చిందో రాహుల్ని క్వైట్ చేశాడు, పుజారాని క్వైట్ చేశాడు. ఆ తర్వాత రన్స్ రావట్లేదు, రన్ రేట్ కూడా డ్రై అయిపోయింది అండ్ దానివల్ల ఇక్కడ కేఎల్ రాహుల్ వికెట్ కూడా పడిపోయింది. కోహ్లీ వచ్చాడు, కోహ్లీ వచ్చినప్పుడు కోహ్లీకి ఒక సూపర్ డెలివరీ వచ్చింది. కొన్ని కొన్నిసార్లు యాజ్ బ్యాట్స్మెన్ యూ డోంట్ వాంట్ దోస్ డెలివరీస్ స్టార్ట్ ఆఫ్ యర్ ఇన్నింగ్స్లో. కోహ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తను కూడా కొంచెం ఆ స్పిన్ కోసం ఆడలేదు, బాల్ ఫ్లాట్గా వస్తుందని చెప్పేసి ఇట్లా ఫ్లిక్ చేద్దామని ఆడాడు, రీడ్ చేయలేకపోయాడు అండ్ బాల్ టర్న్. ఆ యాంగిల్ నుంచి అలా షార్ప్ టర్న్ అవ్వడం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది అండ్ కోహ్లీ చిన్న ఆఫ్ గార్డెడ్నెస్ కూడా దానికి యాడ్ చేయడంతో కోహ్లీ గాడ్ ఎల్బిడబ్ల్యూ అంత వికెట్ పడిపోయి 48 for 3. ఏంటిది బంగ్లాదేశ్ వాళ్ళు ఇలా ఇబ్బంది పెట్టారు ఏంటి అనుకుంటే కనుక పంత్ వస్తే సెంటర్ హెడ్ ఆబ్వియస్ చాయిస్, ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఉన్నారు. సో వాళ్ళు వెనక్కి నెట్టాలంటే కనుక రిషబ్ పంత్ రావాలి అండ్ రిషబ్ పంత్ డిడ్ ఎగ్జాక్ట్లీ ది సేమ్. తను రెండు మూడు బాల్ ఇబ్బంది పడ్డాడు బట్ వెన్ హీ గాట్ ఇస్ ఐ ఇన్ అంత భల్లే షాట్లు అయ్యాడు. ఫ్రంట్ ఫుట్ యూస్ చేసుకుని ముందుకొచ్చి లీన్ అయ్యి ఆడడం లేదా స్టెప్పింగ్ డౌన్ ద ట్రాక్ అని కొట్టడం చాలా అద్భుతంగా ఆడాడు, భల్లే ఆడాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ కౌంటర్ అటాకింగ్ ఇన్నింగ్స్ వల్ల ఆ ఒక్క సెషన్లో ఇండియాకి వేరే వికెట్లు పడలా. 48 for 3 దగ్గర నుంచి ఇండియా ఫినిష్ అట్ వెరీ గుడ్ రేట్ అంటే 80+ స్కోర్ వచ్చింది వికెట్ పడకుండా. అందులో పంత్ ఎక్కువ స్కోరింగ్ చేశాడు రైట్. ఓకే ఫస్ట్ సెషన్ వాళ్ళకి బిలాంగ్ అయింది, సెకండ్ సెషన్లో వికెట్లు పడకుండా ఆడాలి. పంత్ అండ్ పుజారా వాళ్ళిద్దరి మధ్య రెండు అద్భుతమైన పార్ట్నర్షిప్లు ఉన్నాయి లాస్ట్ ఇయర్ సిడ్నీ అండ్ అలాగే గ్యాబాలో, అదే కంటిన్యూ చేయాలనుకుంటే అలాగే కనిపించారు. పుజారా క్యాచ్ డ్రాప్ అయింది, పంత్ ఆడడం మొదలుపెట్టాడు, థింగ్స్ గోయింగ్ ఇండియాస్ వే. ఒక మంచి సిక్స్ కొట్టాడు రిషబ్ పంత్. ఆ తర్వాత ఫ్రంట్ వెళ్ళాల్సిన బాల్ బ్యాక్ వెళ్ళి కట్ షాట్ ఆడదాం అనుకున్నాడు మైదీ హసన్ మిరాజ్ బౌలింగ్లో, పంత్ అవుట్ అయ్యాడు. ఈ మైదీ హసన్ మిరాజ్ ఇండియాని ఎట్టదగులుకున్నాడంటే అర్థం కావట్లేదు. ఎందుకంటే తను ఇప్పుడే కాదు లాస్ట్ లాఫ్ రావడానికి కూడా మైదీ హసన్ మిరాజే కారణం ఈ రోజున. దాని గురించి మళ్ళీ మనం మాట్లాడదాం. పంత్ అవుట్ అయ్యాడు, అయ్యర్ కేమిన్. నేను ప్రివ్యూలో కూడా చెప్పా ఇండియాకి బెటర్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్ ఈ టీంలో ఎవరైనా ఉన్నారంటే కనుక దట్ ఈస్ శ్రేయస్ అయ్యర్, పంత్ అండ్ పుజారా అండ్ వాళ్ళ ముగ్గురే ఇండియాకి ఈ టోటల్ అనేది తీసుకొని రావడం అనేది జరిగింది వాళ్ళు కలిసి ఆడారు కాబట్టి. రిషబ్ పంత్ దో 50 కొట్టలేకపోయినా హిస్ కాంట్రిబ్యూషన్ వాజ్ వెరీ వైటల్, బట్ పుజారా అండ్ అయ్యర్ ఆ పార్ట్నర్షిప్ వాజ్ రియలీ వెరీ వెరీ గుడ్. ఎందుకంటే ఈ ఇంగ్లాండ్ ఆడినట్టు ఆడొచ్చు కదా అనే ఒక క్వశ్చన్ వస్తుంది, దాని గురించి మేము డిస్కస్ కూడా చేసాం. బట్ ఈ పిచ్లో బాల్ బ్యాట్ మీదకి అంతగా రావట్లే, స్టాప్ అండ్ గోగా కనిపిస్తుంది. ఒక బాల్ టర్న్ అవుతుంది, ఒక బాల్ టర్న్ కావట్లేదు, ఒక బాల్ బౌన్స్ అవుతుంది, ఒక బాల్ బౌన్స్ కావట్లేదు. పిచ్ నన్ను ఇంకా ఓపెన్ అప్ అవ్వలేదు, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. సో దానివల్ల పాజిటివ్గా ఆడడం ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం కొంచెం జాగ్రత్తగా ఆడడం ఇంపార్టెంట్. దానికి కరెక్ట్గా మ్యాచ్ చేసుకుంటూ అయ్యర్ అండ్ పుజారా ప్లేడ్ వెల్. మైదీ హసన్ మిరాజ్ రిధమ్ డిస్టర్బ్ చేశాడు అయ్యర్, తైజుల్ రిధమ్ అనేది రిషబ్ పంత్ డిస్టర్బ్ చేశాడు, బట్ ఆ తర్వాత మైదీ హసన్ మిరాజ్ రిధమ్ డిస్టర్బ్ చేశారు. తైజుల్ని కొంచెం సాలిడ్గా మామూలుగా ఆడేశారు, బాల్ గాట్ ఓల్డ్ అండ్ వాళ్ళకి 8-1 హెల్ప్ దక్కలే. బాల్ ఓల్డ్ అయిన కొద్దీ రన్స్ వచ్చాయి, వాళ్ళు టైటర్ లెన్స్ వేసే బౌలింగ్ ప్రయత్నం చేశారు. పుజారా షుడ్ హ్యావ్ బీన్ లిటిల్ మోర్ ప్రొయాక్టివ్, కొంచెం రన్స్ వచ్చే అవకాశాలు ఉండింది అక్కడ అండ్ హీ హస్ టు బ్లేమ్ హిమ్సెల్ఫ్ తన 90 అవుట్ అవ్వడానికి, ఎందుకంటే తనకి కొన్ని స్కోరింగ్ షాట్స్ మిస్ అయ్యాయి తనకి. బట్ వాళ్ళు కూడా కొన్ని డ్రాపులు చేశారు. ఇందాక పుజారా ఇబాదత్ బౌలింగ్లో కీపర్ డ్రాప్ చేస్తే సాకిబ్ బౌలింగ్లో మళ్ళీ అదే కీపర్ శ్రేయస్ అయ్యర్ని డ్రాప్ చేశాడు. మైదీ హసన్ బౌలింగ్ వచ్చినప్పుడు సెకండ్ ఓడేలో ఎలాగైతే షార్ట్ కొట్టి అవుట్ అయ్యాడో సేమ్ సిమిలర్ ఇబాదత్ హుసేన్ డ్రాప్ చేశాడు.
సో థింగ్స్ గోయింగ్ దేర్ వే అనుకున్నట్టుగా కనిపించింది. అండ్ ఆ నేపథ్యంలో ఒక బ్యూటిఫుల్ పార్ట్నర్షిప్, అండ్ ఆ పార్ట్నర్షిప్ ఆ రీతిలో రావడం, ఎస్పెషలీ 112 దగ్గర నుంచి అక్కడ ఇంకొక వికెట్ పడింది అంటే కనుక బంగ్లాదేశ్ ఫుల్ ఆన్ రెచ్చిపోయేవాళ్ళు. అలాంటిది జరగకుండా జాగ్రత్తగా వీళ్ళిద్దరూ నుంచొని స్పిన్ని నెగోషియేట్ చేసుకుంటూ బాల్ సాఫ్ట్ అయిన తర్వాత వాళ్ళు హ్యాపీగా పార్ట్నర్షిప్ని కొనసాగించుకుంటూ ముందుకు తీసుకెళ్లారు. మంచి స్కోర్ దగ్గర తీసుకొచ్చి ఉన్నప్పుడు తను 90s వచ్చాడు పుజారా. అయ్యర్ వాజ్ బ్యాటింగ్ వెల్, న్యూ బాల్ తీసుకున్న తర్వాత పిచ్ ఇంకా తికమక పెట్టింది. బాల్ అసలు బౌన్సే కాదు, ఒక బాల్ బౌన్స్ అవ్వాలని వస్తుందేమో అనుకుని వెనక్కి వెళ్తాను, గ్రౌండ్ని కిస్ చేసుకుంటూ వచ్చింది, ఇంకో బాల్ షార్ప్గా లోపలికి వచ్చింది, ఇంకో బాల్ అసలు ఇటు అర్థం కాని పరిస్థితిలో కనిపించారు. అలాంటి పరిస్థితుల్లో కొంచెం జాగ్రత్తగా ఆడారు. అట్ ద సేమ్ టైం బాల్ వచ్చినప్పుడు రన్స్ కోసం వెళ్తూ ఉన్నప్పుడు శ్రేయస్ అయ్యర్ ఒక బాల్ లోగా వచ్చి లోపలికి వచ్చింది. ఆ ముందు బాలే బెయిల్స్ మార్చారు. బెయిల్స్ ఏంటి, ఆ వికెట్ బెయిల్స్ అనేది ఏంటంటే తగిలింది, డిస్లాడ్జ్ అయిందంటే లైట్ వస్తుంది, రైట్? అది లైట్ ఎందుకు రావట్లేదు, కొంచెం ఇబ్బందికరంగా ఉందని అంపైర్ చూసి బెయిల్స్ మార్చాడు. బెయిల్స్ మార్చిన బాలే అక్కడ బెయిల్కి తగిలింది, బెయిల్ డిస్లాడ్జ్ అయింది, మళ్ళీ వచ్చి బెయిల్ వచ్చి స్టంప్ మీద కూర్చుంది. క్రికెట్ రూల్స్ ఆర్ వెరీ సింపుల్, బెయిల్ డిస్లాడ్జ్ కావాలా, బెయిల్ పడాలా స్టంప్ నుంచి. బెయిల్ పడకుండా ఉంటే అది అవుట్ ఇవ్వరు. డిస్లాడ్జింగ్ అనేది లైట్ ఎప్పుడు వస్తుంది, బెయిల్ తన పొజిషన్ మారినప్పుడు. బట్ రన్అట్స్లో కూడా, స్టంప్ అవుట్స్లో కూడా, అన్నింటిలో కూడా బెయిల్ హ్యాస్ టు ఫాల్ డౌన్. సో కంప్లీట్గా బెయిల్ అప్రూట్ అవ్వాలి. బెయిల్ అప్రూట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అది అవలా అలా కూర్చుంది. అది దాంతో శ్రేయస్ అయ్యర్ సర్వైవ్ అయ్యాడు, రెండు క్యాచులు డ్రాప్ అయ్యాయి, బెయిల్ పడకుండా ఉంది. శ్రేయస్ అయ్యర్ రైడింగ్ హై ఆన్ లక్, బెయిల్ హిమ్ అవుట్ అని చెప్పాను కామెంటరీలో ఉన్నప్పుడు. బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో తైజుల్ బాల్ ఒకటి షార్ప్ కట్టాను. పుజార్ యాక్చువల్ లైన్ కవర్ చేసుకుని ఆడాడు, కొంచెమే టర్న్ అవుతుంది అనుకున్న బాల్ కొంచెం ఎక్స్ట్రా టర్న్ అయింది తను అనుకున్న దానికన్నా. అండ్ దాంతో ఆఫ్ స్టంప్ని టచ్ చేసుకుంటూ వెళ్ళింది. ఈసారి మాత్రం బెయిల్ పడింది, పుజారా 90 అవుట్ అయ్యాడు. 91 హెడింగ్లో కొట్టాడు, ఆ తర్వాత 90 తన స్కోర్. 50s వస్తున్నాయి, సెంచరీస్ మిస్ అవుతున్నాయి పుజారా దగ్గర నుంచి. అండ్ సెంచరీ కొట్టడానికి కంప్లీట్ అవకాశం కూడా ఉండింది. కొట్టేస్తాడు అనుకుంటున్న సమయంలో ఆ బాల్ అలా షార్ప్గా టర్న్ అవడం, అండ్ తన వికెట్ పడింది. ఆ తర్వాత శ్రేయస్ కూడా ఎప్పుడైతే ఆ క్యాచ్ అనేది డ్రాప్ అయిందో కొంచెం సర్కంస్పెక్ట్గా ఆడాడు. ఎక్కువగా రన్స్ కోసం వెళ్ళా, సింగిల్ గురించి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. లేదంటే కనుక తన న్యాచురల్ ఫ్లేవర్ ఆఫ్ డామినేషన్ అనేది రాలా శ్రేయస్ అయ్యర్ దగ్గర నుంచి. ఆల్సో డే ఎండ్కి వస్తుంది కాబట్టి తను కొంచెం జాగ్రత్తగా వికెట్ కాపాడుకుందాం, రేపు పొద్దున నుంచి అటాక్ చేద్దాం అన్నట్టు ఆడాడు. బట్ ఈ పార్ట్నర్షిప్ ముందుకు వెళ్ళడానికి కారణం మాత్రం శ్రేయస్ అయ్యర్ జడ్జ్మెంట్ ఆఫ్ స్పిన్. ముందుకు వెళ్ళాం, వెనక్కి వెళ్ళాం, పక్కకి వెళ్ళాం, రెండు షాట్లే మేధియాస్ అండ్ మిరాజ్ బౌలింగ్లో కొంచెం పక్క జరిగి ఉండేదో ఆడే ప్రయత్నాలు చేశాడు. దోస్ టూ షాట్స్ వర్ అన్నెసెసరీ, బట్ అదర్వైజ్ శ్రేయస్ అయ్యర్ ప్లేడ్ అ జంప్ ఆఫ్ అన్ ఆక్. పుజారా తనదైన శైలిలో తన గ్రిట్ అనేది చూపించుకుంటూ వచ్చాడు, బాగా ఆడాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ వచ్చాడు, వాళ్ళిద్దరి మధ్య కూడా పార్ట్నర్షిప్ బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో లాస్ట్ ఓవర్ మేధియాస్ అండ్ మిరాజ్కి వచ్చింది. లాస్ట్ ఓవర్ మేధియాస్ అండ్ మిరాజ్ ఫస్ట్ మంచిగానే 4 కొట్టాడు, ఆ తర్వాత డిఫెన్స్ ఆడుతున్నాడు. లాస్ట్ బాల్ అప్పుడే కామెంటర్లు కూడా చెప్పారు, లాస్ట్ హాఫ్ ఉండకూడదు వాళ్ళకి, 278/5 278/6 తేడా ఉంది, లాస్ట్ బాల్ నెగోషియేట్ చేయాలి అనుకుంటే బాల్ లోపలికి వచ్చింది. మనవాడు ఫ్రంట్ ఫుట్ ముందుకెళ్ళాడు, బ్యాట్ పెట్టాడు, అంపైర్ మైల్ గో ఆఫ్ ఏమో దాన్ని అవుట్ ఇచ్చాడు. చూస్తేనేమో అంపైర్స్ కాల్గా ఉంది, దాంతో అక్షర్ పటేల్ విల్ ఫీల్ అన్లకి. అట్ ద సేమ్ టైం తను కూడా పెద్ద కాన్ఫిడెంట్గా లేదు, ఆ షార్ట్ అయిపోయింది తర్వాత. బాల్ వాస్ గుడ్, లోపలికి వచ్చింది, అండ్ బ్యాట్కి ప్యాడ్కి చాలా గ్యాప్ ఉండింది. సో అక్షర్ పటేల్ వికెట్ అనేది పడింది. ఇది మ్యాచ్ స్టోరీ ఆన్ డే 1. అండ్ దీనికి సేవియర్స్ నాకన్నట్టుగానే పుజారా, అయ్యర్, పంత్. అండ్ అక్షర్ పటేల్కి స్టార్ట్ వచ్చింది, కేఎల్కి, గిల్కి స్టార్ట్ వచ్చింది, అందరికీ స్టార్ట్ వచ్చింది. వన్ నాట్ ఏబుల్ టు క్యాపిటలైజ్ ఆన్ దట్. సో 278/6 అనేది ఎలాంటి స్కోర్? ప్రస్తుతానికి ఆ వికెట్ బిహేవ్ చేస్తున్న తీరు చూస్తుంటే కనుక ఇట్స్ అ వెరీ గుడ్ స్కోర్. ఎందుకంటే ఇండియా దగ్గర అక్షర్ పటేల్ ఉన్నాడు, ఇండియా దగ్గర అశ్విన్ ఉన్నాడు, విల్ ఎక్స్ప్లాయిట్ ద క్రాక్స్. కుల్దీప్ ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేది కొంచెం డౌట్ఫుల్గా, ఎందుకంటే ఇస్ మోర్ ఆఫ్ అ స్పిన్నర్, గెట్టింగ్ స్పిన్, ఫాస్ట్గా వేయకపోవచ్చు. బట్ తను ఫాస్ట్గా చైనామెన్లు వేసాడంటే కనుక వాళ్ళ లెఫ్ట్ హ్యాండర్లకి బాగా ఇబ్బంది క్రియేట్ చేయొచ్చు. బట్ ఇక్కడ 278/6 ఎందుకు గుడ్ అంటే వాళ్ళు ఫోర్త్ బ్యాటింగ్ చేయాలి, అండ్ ఇఫ్ ఇండియా కెన్ గెట్ అ సైజబుల్ లీడ్, బ్యాటింగ్ విల్ ఓన్లీ గెట్ టఫర్. సో దానివల్ల ఆ సైజబుల్ లీడ్ రావాలంటే ఏం చేయాలంటే, రేపు మార్నింగ్ సెషన్లో అశ్విన్ అండ్ అలాగే ఇక్కడ శ్రేయస్ అయ్యర్ మధ్య చక్కటి పార్ట్నర్షిప్ అనేది రావాలి. ఎంత ఎక్కువ అయితే అంత ఎక్కువ స్కోర్ రేపు ఇండియా స్కోర్ చేయగలగాలి. మళ్ళీ కాస్త మాయిశ్చర్ ఉంటుంది, మళ్ళీ కొంచెం తేమ ఉంటుంది, దానివల్ల క్రాక్స్ కొంచెం అటు ఇటుగా అవ్వచ్చు. ఆ మాయిశ్చర్ తగినప్పుడు కొన్ని కొన్నిసార్లు షార్ప్గా రావచ్చు, కొన్ని కొన్నిసార్లు బౌన్స్ కాకుండా బాల్ రావచ్చు, కొన్ని కొన్నిసార్లు ఆగి వస్తుంది. సో ఇట్స్ గోయింగ్ టు బి డిఫికల్ట్ అగైన్ ఆడడానికి. బట్ 350 దాకా స్కోర్ని మాత్రం పుష్ చేయగలిగితే ఇండియా హ్యాస్ ఎ ఛాన్స్. అండ్ ప్రస్తుతానికి బై ద లుక్స్ ఆఫ్ ఇట్ ఇది డే 5 దాకా వెళ్తుందని మాత్రం అనిపించట్లేదు. సో లెట్ అస్ సీ ఇక్కడ నుంచి ఇండియా ఎట్లా హోల్డ్ ఆన్ చేయగలదు అని చెప్పి. అండ్ ఇండియా బ్యాటింగ్ హెస్ ఆల్వేస్ బీన్ ఇన్ ట్రబుల్ లాస్ట్ 3 ఇయర్స్గా, దొరికిపోతూ వచ్చారు. ఈసారి మాత్రం పెద్ద ఇన్నింగ్స్ స్కోర్ చేయకపోతే పెద్ద ట్రబుల్ అనేది పడతారు. యాక్చువల్లీ ఇట్ లుక్ గుడ్, 3 బ్యాటర్స్ ప్లేడ్ వెల్, అండ్ ఇంకొక పెద్ద స్కోర్ ఒక బ్యాటర్ చేయగలిగితే కనుక దానికి ఒక పర్స్పెక్టివ్ కూడా యాడ్ అవుతుంది. సో లెట్ అస్ సీ హౌ థింగ్స్ గో.
బంగ్లాదేశ్ వాళ్ళు అనుకుంటారు లాస్ట్ వికెట్ పడింది కాబట్టి ఫార్చ్యూన్స్ మన వైపు టర్న్ అని అనుకుంటారు, కానీ వాళ్ళ బ్యాట్స్మెన్ చూశారు తైజుల్ బౌలింగ్లో ఏం జరిగిందో. సో న్యూ బాల్ టు అక్షర్ పటేల్ చాలా పెద్ద సమస్య క్రియేట్ చేయొచ్చు. సో విల్ హ్యావ్ టు సీ హౌ థింగ్స్ గో. మరి మీరేమనుకుంటున్నారు